చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈ ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను సరేనా ఆ కథ ఏంటో ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య భీమయ్య అనే తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు పిల్లలు అయితే భీమయ్యకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది దాంతో తండ్రి చాలా గారాభంగా పెంచుతాడు దాంతో ఏమవుతుందంటే భీమయ్య చాలా మందబుద్ధిగా తయారవుతాడనమాట ఏదైనా విషయం చెప్తే వెంటనే అర్థం చేసుకునేవాడు కాదు ఇది ఇలా ఉండగా ఒకరోజు రామయ్య కొడుకుని పిలిచి అంటాడనమాట అరే భీమయ్య ఒకసారి మన పొలం దగ్గరికి వెళ్ళి చూసిరారా అని చెప్పి చెప్తాడు దానికి భీమయ్య సరే నాన్నగారు అని చెప్పి పొలానికి వెళ్తాడు పొలానికి వెళ్ళిన కొంతసేపటికి కొన్ని ఆవులు వచ్చి పొలంలో పడి మేస్తూ ఉంటాయి పిల్లలు అయినా కూడా భీమయ్య అలా చూస్తూ ఉంటాడు కానీ పంటను నాశనం చేస్తున్న ఆ ఆవులను మాత్రం తోలడు ఇంతలో అటువైపు నాగయ్య అనే వ్యక్తి వెళుతూ ఉంటాడు వెళ్తూ వెళ్తూ చూస్తాడనమాట ఆవులు పొలంలో పడి మేయటం చూస్తాడు భీమయ్య దగ్గరికి వచ్చి అంటాడనమాట అరే భీమయ్య ఏంట్రా పొలంలో పడి ఆవులు మేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటావు వాటిని తోలొచ్చు కదా అని అంటాడు దానికి భీమయ్య మా నాన్నగారు పొలం చూసి రమ్మన్నారు అంతేకాని ఆవులు మేస్తూ ఉంటే తోలమని చెప్పలేదు అని అంటాడు దానికి నాగయ్య నీ తెలివి తెల్లారినట్లే ఉంది నువ్వు ఇప్పటికైనా ఆ ఆవుల్ని తోలకపోతే పంటంతా కూడా పాడు చేస్తాయి అని అతనికి చెప్పేసి రామయ్య దగ్గరికి వెళ్తాడు నాగయ్య రామయ్య దగ్గరికి వెళ్ళి రామయ్యతో అంటాడనమాట వాడేంట్రా మరీ ఎంత మందబుద్ధిగా ఉన్నాడు కొంచెం వాడికి చెప్పు అని అంటాడు నాగయ్య దానికి రామయ్య చిన్నప్పటి నుండి తల్లి లేదని గారాభంగా పెంచాను దాంతో వాడు ఇలా మందబుద్ధిగా తయారయ్యాడు అని బాధపడతాడనమాట సరే భీమయ్యకు పెళ్ళైనా చేస్తే బాధ్యత తెలిసి వస్తుందేమోనని ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తారు పిల్లలు ఆ అమ్మాయి పేరు సుగుణ పేరుకు తగ్గట్టుగానే చాలా సుగుణాలు ఉన్నాయన్నమాట ఆ అమ్మాయిలో అయితే కొన్ని రోజుల తర్వాత సుగుణకి భర్త తెలివి తక్కువతనం గురించి అర్థమవుతుంది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సుగుణను భీమయ్య సుగుణ వాళ్ళ అమ్మగారింటికి పండక్కి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత భీమయ్య అంటాడు సుగుణతో ఇంట్లో నాకేం తోచట్లేదు అలా వెళ్ళి మీ ఊరు ఒకసారి చూసొస్తాను అని అంటాడు దానికి సుగుణ జాగ్రత్తగా వెళ్ళిరండి వచ్చేటప్పుడు దారి మర్చిపోకుండా బండ గుర్తులు ఏవైనా పెట్టుకోండి అని చెప్పి చెప్తుందనమాట నేనేమైనా చిన్నపిల్లవాడినా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు భీమయ్య అలా వెళ్ళి ఊరంతా తిరిగిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు దారి మర్చిపోతాడు దారి మర్చిపోయి అటు ఇటు వెతుకుతూ ఉంటాడనమాట ఇంతలో ఒక వ్యక్తి కనిపించి మీరు బాబాయ్ అల్లుడు కదండి ఇక్కడేంటి వెతుకుతున్నారు అని చెప్పి అంటాడు నేను ఈ ఊరికి కొత్త కదా అందుకే నాకు దారి తెలియట్లేదు అని చెప్పి అంటాడనమాట దానికి అతను నేను తీసుకెళ్తాను రండి నేను అటువైపే వెళ్తున్నాను అని చెప్పేసి భీమయ్యని తీసుకెళ్తాడు ఎప్పటినుంచో భర్త ఇంకా రాలేదని చెప్పి సుగుణ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఇంతలో రానే వస్తాడు అప్పుడు అడుగుతుంది సుగుణ ఏంటండి ఎంత లేట్ అయ్యింది ఎప్పుడో వస్తానన్నారు కదా ఇప్పటి వరకు ఏంటి అని చెప్పి అడుగుతుందనమాట అప్పుడు భీమయ్య నేను వెళ్ళేటప్పుడు నువ్వు బండగుర్తులు పెట్టుకోమన్నావు కదా అందుకని ప్రక్క వీధిలో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వచ్చేటప్పుడు తిరిగి చూస్తే ఆ పిల్లలు లేరక్కడ అందుకనే దారి మర్చిపోయాను అని చెప్పి చెప్తాడు దానికి భార్య మీ తెలివి తెల్లారినట్లే ఉందండి బండ గుర్తులు పెట్టుకోమంటే ఏ హాస్పిటలో ఏ బడో ఇలాంటివి పెట్టుకోవాలి కానీ వెళ్ళే పోయే పశువుల్ని ఆడుకుంటున్న పిల్లల్ని ఇలాంటివా గుర్తు పెట్టుకునేది అని చెప్పి అంటుంది ఇలా నాలుగు రోజులు గడిచిన తర్వాత సుగుణ భీమయ్య కలిసి భీమయ్య వాళ్ళింటికి వెళ్ళిపోతారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత రామయ్య కొడుకుని పిలిచి ఇలా అంటాడనమాట అరే భీమయ్య మన పాలేరును రారా ప్రక్క గ్రామంలో ఉన్నటువంటి రాజన్న గారికి మనం డబ్బులు ఇవ్వాలి ఇస్తామన్న టైం కూడా దాటిపోయింది ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే బాగుండదు అతన్ని పిలుచుకొస్తే గనక డబ్బులు ఇచ్చి పంపుదాము అని చెప్పి అంటాడు దానికి భీమయ్య ఇంట్లో నేనుండగా పాలేరు ఎందుకండి నేను తీసుకెళ్ళి ఇచ్చొస్తాను అని అంటాడనమాట దానికి రామయ్య డబ్బును నువ్వు జాగ్రత్తగా తీసుకు వెళ్తావో లేదో అని చెప్పి నీకు చెప్పలేదురా నువ్వు తీసుకెళ్తానంటే అంతకంటే సంతోషం ఏముంటుంది నాకు అని చెప్పి అంటాడు దానికి భీమయ్య ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ చెప్పండి నాన్నగారు నేను తీసుకెళ్ళి ఇచ్చొస్తాను అంటాడు మన ప్రక్క గ్రామమైనటువంటి శ్రీరంగపురంలో ఒక గుడి ఉంటుంది ఆ గుడికి ఎడమవైపున ఉన్న నాలుగో ఇల్లే రాజన్నగారిది అని చెప్తాడు రామయ్య సరే నాన్నగారు అంటాడు భీమయ్య ఆ మరుసటి రోజు ఉదయం డబ్బులు సంచి పట్టుకుని భీమయ్య బయలుదేరతాడనమాట ఇంతలో భార్య వచ్చి ఏమండి ఈ చీటీలో మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో మూడు వందల వరహాలు ఇవ్వాలి అని చెప్పి ఇందులో రాసిపెట్టి ఉంచాను ఈ చీటీ జేబులో పెట్టుకోండి మన ఇంట్లో పెరట్లో పండిన కూరగాయలు రాజన్న గారికి ఇవ్వమని మామయ్య గారు చెప్పారండి ఇవిగో ఈ కూరగాయలు కూడా తీసుకెళ్ళండి అని చెప్పి ఇస్తుంది సుగుణ సరేనని చెప్పి భీమయ్య బయలుదేరుతాడు పిల్లలు అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత భీమయ్య అడ్రస్ మర్చిపోతాడనమాట అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఇంతలో రాఘవయ్య అనే వ్యక్తి అటుగా వెళ్తూ ఉంటాడు పిల్లలు భీమయ్యను చూసి అడుగుతూ ఉంటాడనమాట ఏంటండి వెతుకుతున్నారు అని అంటే అప్పుడు చెప్తాడు నేను ప్రక్క గ్రామానికి వెళ్ళాలండి ఇలా అడ్రస్ మర్చిపోయాను అని చెప్తాడనమాట అప్పుడు రాఘవయ్య ఏం పని మీద వెళ్తున్నారండి అని చెప్పి అంటాడు దానికి భీమయ్య ఇలా గారికి మా నాన్నగారు మూడు వందల వరహాలు ఇవ్వాలండి ఆ డబ్బులు ఇచ్చి రమ్మని నన్ను పంపారు ఆ పని మీదే వెళ్తున్నానండి అని చెప్తాడు భీమయ్య సరే అయితే మీకు ఎలాగూ దారి తెలియదు అంటున్నారు కదా నేను మీతో పాటు వస్తాను అని చెప్పి అంటాడు రాఘవయ్య సరే అని చెప్పి రాఘవయ్య భీమయ్య ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు పిల్లలు ఇంతలో భీమయ్య నడుస్తూ ఉండగా దారి మధ్యలో ఒక బండరాయి తగిలి కింద పడిపోతాడనమాట కాలికి దెబ్బ తగులుతుంది కాలు బాగా నొప్పి చేస్తుంది నడవలేకపోతాడు అప్పుడు రాఘవయ్య అంటాడు మీరు నడవలేకపోతున్నారు కదా ఈ ప్రక్కనే మా ఇల్లు ఉంది ఈరోజు రాత్రి మా ఇంట్లో విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే వెళ్ళి డబ్బు ఇవ్వండి అని చెప్పి అంటాడు దానికి భీమయ్య సరే అంటాడు ఇద్దరూ కలిసి రాఘవయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత భీమయ్య తన చేతిలో ఉన్నటువంటి కూరగాయల సంచిని రాఘవయ్యకి ఇస్తాడనమాట ఆ కూరగాయలతో రాఘవయ్య భార్య వంట చేసి భోజనం పెడుతుంది అలా అందరూ భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత భీమయ్య నిద్రపోతాడనమాట తెల్లవారు లేచేసరికి పెద్ద పెద్ద ఏడుపులు వినిపిస్తూ ఉంటాయన్నమాట అప్పుడు భీమయ్య రాఘవయ్య దగ్గరికి వచ్చి ఏం జరిగిందండి ఎందుకు ఏడుస్తున్నారు అంటారు అప్పుడు రాఘవయ్య నమ్మక ద్రోహి చేసిందంతా చేసి ఏం జరిగిందండి అని అడుగుతావా నువ్వు రాత్రి విషం కలిపిన కూరగాయలను మాకిచ్చావు ఆ భోజనం తిన్న తర్వాత మా నాన్నగారు చనిపోయారు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తాడనమాట అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు చుట్టుపక్కల జనం పోగుబడతారు దానికి భీమయ్య లేదండి నేను విషం కలిపిన కూరగాయలను మీకు ఇవ్వలేదు ఎప్పుడు మా పెరట్లో పండే కూరగాయలేనండి అవి మేము ఎప్పుడూ ఆ కూరగాయలనే తింటాము అని చెప్పి అంటాడు లేదు నువ్వు విషం కలిపిన కూరగాయలనే మాకు ఇచ్చావు దాని మూలంగానే మా నాన్నగారు ఇలా చనిపోయారు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడనమాట ఏడుస్తూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ అంటారు ఈ సమస్యను గ్రామాధికారి గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించుకుందామని వాళ్ళందరూ కలిసి గ్రామాధికారి గారి దగ్గరికి వెళ్తారు పిల్లలు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తారనమాట అప్పుడు గ్రామాధికారి గారు అడుగుతారు భీమయ్యను దీనికి నీ సమాధానం ఏంటి భీమయ్య అని అడుగుతారు దానికి భీమయ్య ఎప్పుడు మా పెరట్లో పండే కూరగాయలనేనండి మేము తింటూ ఉంటాము కానీ మాకు ఎప్పుడు ఏం జరగలేదు ఇవాళ ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదండి అని అంటారు గ్రామాధికారి గారు రాఘవయ్యతో అంటారనమాట రాఘవయ్య మీ నాన్నగారు తిన్న భోజనమే మీరు తిన్నారు కదా మరి మీ అందరికీ ఏం కాలేదు కదా విషం కలిపిన భోజనం తిని మీ నాన్నగారు ఒక్కళ్ళే చనిపోయారా మీకేమీ అవ్వలేదా అని చెప్పి అంటారు దానికి రాఘవయ్య మాకు కూడా వాంతులయ్యాయండి కానీ మేము విరుగుడు మందు వేసుకున్నాము మా నాన్నగారు పెద్ద వయసు మూలంగా ఆ మందు పనిచేయలేదండి అని చెప్పి అంటాడు అప్పుడు గ్రామాధికారి గారు మరి భీమయ్య కూడా ఆ భోజనమే తిన్నాడు కదా మరి భీమయ్యకు ఏం జరగలేదేంటి అని అంటారు దానికి రాఘవయ్య అసలు విషం ఇచ్చింది అతనే కదండి విరుగుడు మందు కూడా అతనికి తెలిసే ఉంటుంది కదా అది వేసుకుని ఉంటాడు అని అంటాడు రాఘవయ్య అప్పుడు గ్రామాధికారి గారు అంటారనమాట రాఘవయ్యతో సరే ఇప్పుడు ఏంటి నువ్వు భీమయ్య దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు నష్టపరిహారమా అని అడుగుతారు దానికి రాఘవయ్య పోయిన వ్యక్తిని ఎలాగూ తీసుకురాలేమండి నాకు భీమయ్య దగ్గర నుంచి మూడు వందల వరహాలు నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పి అంటాడనమాట దానికి గ్రామాధికారి గారు భీమయ్యతో నువ్వు విషప్రయోగం చేసిన కూరగాయలను ఇవ్వటం మూలంగానే వాళ్ళ నాన్నగారు చనిపోయారని రాఘవయ్య అంటున్నాడు కాబట్టి నువ్వు మూడు వందల వరహాలు నష్టపరిహారంగా రాఘవయ్యకు ఇవ్వు అని చెప్తారు దానికి తను చేయకపోయినటువంటి తప్పుకు కూడా తను ఇట్లా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని భీమయ్య చాలా బాధపడతాడు బాధపడి మూడు వందల వరహాలు కూడా రాఘవయ్యకు ఇచ్చేస్తాడనమాట అప్పుడు గ్రామాధికారి గారు అంటారు రాఘవయ్యతో ఇక నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా వాటిని పూర్తి చెయ్యి అని చెప్పి చెప్తారు చెప్పి ఆ మూడు వందల వరహాలు అతనికి ఇచ్చేస్తారు అవి తీసుకుని రాఘవయ్య ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు గ్రామాధికారి గారు భీమయ్యతో అంటారనమాట నువ్వు ఒక మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉండు అని చెప్తారు సరే అంటాడు భీమయ్య ఇలా ఇక మూడు రోజులు గడిచిన తర్వాత మూడో రోజు రాఘవయ్య వాళ్ళ నాన్నగారి పేరిట అన్నదానం చేస్తాడు పిల్లలు ఆ అన్నదానానికి ఇద్దరు వృద్ధ భార్యాభర్తలు కూడా వస్తారన్నమాట అయితే ఆ భోజనం చేసిన కాసేపటికే భర్త చనిపోతాడు అప్పుడు ఆ ముసలి భార్య గట్టి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుందన్నమాట ఈ రాఘవయ్య గారు పెట్టిన భోజనం తిని నా భర్త చనిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనం పోగుపడతారు అప్పుడు రాఘవయ్య అంటాడు నేనెందుకు చంపుతానండి మీ భర్తని ఆయన దగ్గర ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా నేను ఆయన చంపటానికి అంటాడు అప్పుడు ఆ ముసలి భార్య అంటుందనమాట ఎందుకు లేవయ్యా నా భర్త దగ్గర ఒక సంచి ఉంది అందులో బంగారు నాణాలు ఉన్నాయి ఆ బంగారు నాణాల కోసమే నువ్వు నా భర్తను చంపేశావు అని చెప్పి అంటుంది ఆ ముసలావిడ అప్పుడు అతను నేను చంపలేదు అని చెప్పేసి వాదిస్తూ ఉంటాడనమాట ఇంతలో చుట్టూ ఉన్నటువంటి జనం ఈ సమస్యను గ్రామాధికారి గారి దగ్గరే పరిష్కరించుకుందాము అని చెప్పి అందరూ కలిసి గ్రామాధికారి గారి దగ్గరికి వెళ్తారు పిల్లలు గ్రామాధికారి గారికి జరిగిన విషయం అంతా ముసలావిడ చెప్తుంది అప్పుడు గ్రామాధికారి గారు అంటారు ఎందుకు ఇలా చేశావు రాఘవయ్య బంగారు నాణ్యాల కోసం ప్రాణాలు తీస్తావా నువ్వు చేసిన తప్పుకు కఠిన కారాగార శిక్ష విధిస్తాను అని చెప్పి అంటాడనమాట అప్పుడు ఆ ముసలావిడ అంటుంది పోయిన ప్రాణం ఎలాగూ పోయిందండి అతనికి శిక్ష పట్టడం మూలంగా నాకేమీ లాభం చేయకూడదు అందుకని నష్టపరిహారంగా నాకు ఒక ఐదు వందల వరహాలు ఇప్పించండి అని చెప్పి అంటుంది దానికి గ్రామాధికారి గారు ఐదు వందల వరహాలు నష్టపరిహారంగా ఇవ్వాల్సిందిగా అలాగే ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తారు అప్పుడు రాఘవయ్య ఇది చాలా అన్యాయం నేను చేయని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి నేనెందుకు ఐదు వందల వరహాలు చెల్లించాలి అని చెప్పేసి ఇది అన్యాయం అన్యాయం అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు గ్రామాధికారి రాఘవయ్యతో నువ్వు భీమయ్యకు చేసింది అన్యాయమైతే ఇది అన్యాయమే అది న్యాయమైతే ఇది న్యాయమే అని చెప్పి అంటారు అప్పుడు రాఘవయ్య బుద్ధి తెచ్చుకుని నన్ను క్షమించండి గ్రామాధికారి గారు ఆ రోజు రాత్రి మా నాన్నగారు విషం కలిసిన భోజనం తినటం వలన చనిపోలేదు అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది ఇవాళ రేపు అన్నట్లున్నారు ఆ రోజు రాత్రే చనిపోయారు నేను భీమయ్య దగ్గర డబ్బులు ఉండటం చూసి ఆ డబ్బుల్ని ఎలాగైనా సరే కాజీయ్యాలని చెప్పి దీన్ని అవకాశంగా వాడుకున్నాను అంతేకాని అతను ఏ తప్పు చేయలేదు విషం కలిపిన కూరగాయల్ని మాకు ఇవ్వలేదండి నేనే బుద్ధి తక్కువయ్యి కపట బుద్ధితో ఆ డబ్బును కాజేయాలని ఇలా నాటకమాడాను అని చెప్పి అంటాడు దానికి గ్రామాధికారి గారు ఆ విషయం నాకు ముందే తెలుసు ఎందుకంటే ఆ రోజు అతని దగ్గర మూడు వందల వరహాలు ఉన్నాయి నువ్వు దానికి కరెక్ట్గా సమానంగా నాకు ఆ మూడు వందల వరహాలు కావాలని అడిగావు అతని దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో ఆ డబ్బునే నీకు తెలుసు కాబట్టి ఆ మూడు వందల వరహాలనే నువ్వు నష్టపరిహారంగా అడిగావు ఆ విషయం నాకు ఆ రోజే తెలుసు అంతేకాకుండా అతను నీకు డబ్బులు సంచి తీసి ఇస్తూ ఉండగా అతని జేబులో నుంచి చీటీ కింద పడింది అందులో రాజన్న గారి పేరు ఆ ఊరి పేరు మూడు వందల వరహాలు రాసి ఉన్నాయి నేను ఆ చీటి తీసుకుని రాజన్న గారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు ఆయన చెప్పారు నిజమేనండి మూడు వందల వరహాలు నాకు రామయ్య గారు ఇలా ఇవ్వాలి వాళ్ళ కొడుకు చేత ఆ మూడు వందల వరహాలు ఇచ్చి పంపుతున్నానని నాకు ఫోన్ చేశారండి అని రాజన్న గారు చెప్పారని గ్రామాధికారి చెప్తాడనమాట నీ దగ్గర నుంచి అసలు విషయం రాబట్టాలనే ఈ నాటకం వాడాను నువ్వు పెట్టిన భోజనం తిని ఇక్కడ ఎవరూ చనిపోలేదు నేనే వాళ్ళ చేత ఈ నాటకం ఆడించాను నీకు బుద్ధి రావాలనే ఇలా చేశాను నువ్వు మన ఊరి పరువంతా తీసేశావు ఇంకొకసారి ఇలా చేశావంటే గనక నిన్ను క్షమించను అని చెప్పి చెప్తారనమాట దానికి రాఘవయ్య గ్రామాధికారి కాళ్ల మీద పడి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనండి నన్ను క్షమించండి అని చెప్పి తను భీమయ్య దగ్గర తీసుకున్నటువంటి మూడు వందల వరహాలను భీమయ్యకు ఇచ్చేస్తాడు పిల్లలు అప్పుడు భీమయ్య గ్రామాధికారి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని అక్కడి నుంచి ఆ మూడు వందల వరహాలను తీసుకుని రాజన్న గారి దగ్గరికి వెళ్ళి మూడు వందల వరహాలను ఇచ్చేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళి భార్యతో జరిగిన విషయమంతా చెప్తాడు పిల్లలు అప్పుడు భార్య అంటుందన్నమాట చూసారా లోకం తీరు ఎక్కడి కానీ తెలివిగా మసలుకోవడం నేర్చుకోండి మీ దగ్గర డబ్బు ఉందని పసిగెట్టే రాఘవయ్య మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అని అంటుంది అప్పుడు భర్త అవును గ్రామాధికారి గారు చాకచక్యంగా ఈ సమస్య నుండి బయటపడేయకపోతే గనక నేను ఏమయ్యేవాడినో గ్రామాధికారి గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాము అని అంటాడు ఇక ఆ రోజు నుండి కూడా భీమయ్య మందబుద్ధిగా ఉండకుండా జాగ్రత్తగా ఆచితూచి వేయడం మొదలు పెడతాడు పిల్లలు విన్నారు కదా ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా పిల్లలు మనం ఎప్పుడూ ఏ పనిలోనైనా సరే చురుగ్గా ఉండాలి మనకు అప్పగించిన పనులను చాకచక్యంగా తెలివితేటలతో నిర్వహించాలి అమాయకంగా ఉంటే అందరూ ఆట పట్టిస్తారు మోసగించాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లలు నీతిగా నిజాయితీగా ఉండాలి అబద్ధాలు ఆడకూడదు సత్ప్రవర్తనతో మెలగాలి సరేనా ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి download samram channel's app from google play store and watch your favorite channels click the bell icon and subscribe to the channels